ఆ పార్టీ అక్కడ ఖచ్చితంగా గెలవాలంటూ ఆశపడుతోంది. కానీ ఆచరణ మరిచింది. లక్ష్యం బాగానే పెట్టుకుంది, క్షేత్రస్థాయి పోరాటం మాత్రం వదిలేసింది. ప్రత్యర్థిని గట్టిగా దెబ్బ కొట్టాలనుకోవడం బాగానే ఉంది, కానీ తమ శక్తి పెంచుకోవడంలో విఫలమవుతుంది. ఇంతకీ ఏంటా పార్టీ, ఎక్కడ గెలవాలనుకుంటుంది, అక్కడ అసలు పరిస్థితి ఏంటి? లెట్స్ సీ. ప్రతిపక్ష టీడీపీ వచ్చే ఎన్నికల్లో బలంగా అధికార వైసీపీని దెబ్బ కొట్టాలని భావిస్తోంది. దీనికోసం చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తమ ప్రయత్నాల్ని మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కడప జిల్లాలో ఉండే రాజంపేట పార్లమెంటు స్థానంపై ఈసారి టీడీపీ గంపిడాసులు పెట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో సైకిల్ని పరుగులు పెట్టించాలని టీడీపీ అధినేత ఫిక్స్ అయ్యారు. అభ్యర్థిని ముందే ప్రకటించేశారు, కానీ గెలుపు కోసం అవసరమైన కార్యాచరణను మాత్రం మరిచారు. గాలివాటంలో గెలుస్తామని భావించడానికి రాజంపేట పార్లమెంటు పరిధిలో ప్రత్యర్థి బలహీనుడేమో కాదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో రెండుసార్లు వైసీపీ తరపున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇక్కడి నుండి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. అయితే సహజంగా బలవంతుని దెబ్బ కొట్టాలంటే శక్తితో పాటు వ్యూహాన్ని కూడా అమలు చేస్తారు. కానీ టీడీపీ రాజంపేట అంశంలో వ్యూహాన్ని అమలు చేసింది తప్ప బలం పుంజుకునే ప్రయత్నం చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కారణం పార్టీ అధిష్టానం నిర్ణయాలే అనే అభిప్రాయాన్ని కూడా కొందరు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాజంపేట పార్లమెంటు స్థానంలో టీడీపీ గెలిచింది కేవలం 2 అంటే 2 సార్లు మాత్రమే. పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఒకసారి గెలిస్తే 1999లో మరోసారి టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక మిగిలిన అన్ని ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానంలో సైకిల్ సింబల్ ఓటమి చెందుతూనే వచ్చింది. అయితే గత ఫలితాలకి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని టీడీపీ అధినేత బలంగానే భావించారు. ఎన్నికలకి సుదీర్ఘ సమయం ఉండగానే రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా గంటా నరహరి పేరుని ప్రకటించేశారు. సామాజిక వర్గ పరంగా స్థానికంగా ఉన్న బలాబలాల ఈక్వేషన్తో బలిజ సామాజిక వర్గానికి చెందిన గంటా నరహరి పేరుని ఎంపిక చేయడం వరకు బాగానే ఉంది. కానీ క్షేత్రస్థాయిలో రాజంపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న అంతర్గత విభేదాలు మాత్రం టీడీపీ హైకమాండ్ గాలికి వదిలేసిందనే చర్చ బలంగా సాగుతోంది. ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి అసెంబ్లీ సెగ్మెంటుతో పాటు ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో పీలేరు, పొంగనూరు నియోజకవర్గాల్లో మాత్రమే స్థానికంగా టీడీపీ కేడర్ ఏకనాయకత్వంలో ముందుకు వెళ్తోంది. ఇక మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహునాయకత్వం, వర్గ విభేదాలు, వ్యతిరేక కూటములు, అలకలు, అసంతృప్తులుగా పసుపు పార్టీ పరిస్థితి తయారైందట. రాజంపేట పార్లమెంటు పరిధిలో జరుగుతున్న పరిణామాలపై తెలుగు తమ్ముళ్లలో రోజురోజుకీ కలవరపాటు కనిపిస్తుందట. దీనికి బలమైన కారణాలే ఉన్నాయని అంటున్నారు స్థానిక టీడీపీ కార్యకర్తలు. తమ్మలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న శంకర్ యాదవ్ అప్పుడప్పుడు లోకల్గా తలుక్కుమంటారే తప్ప పూర్తి స్థాయిలో యాక్టివ్గా లేరట. మదనపల్లి నియోజకవర్గంలో టికెట్ నాదంటే నాదనే తెలుగు తమ్ముళ్ల సంఖ్య చాలా ఉందట. రైల్వే కోడూరులో గ్రూపుల గోల, రాయచోటిలో నేతల మధ్య ఆధిపత్య పోరు. ఇక రాజంపేట ఇన్ఛార్జిగా ఉన్న బాచ్యాల చెంగలరాయుడు బలమేమిటో సిద్ధమవటంలో ఇటీవల జరిగిన యోగలం పాదయాత్ర సభతో తేలిపోయిందట. రాజంపేట పరిధిలోకి వచ్చే మెజార్టీ నియోజకవర్గాల్లో అంతర్గత కలహాలతో తెలుగు తమ్ముళ్లు కుస్తీ పడుతున్నారట. దీంతో ఇలాంటి పరిణామాలుంటే ఎలా ముందుకు వెళ్తామనే ఆందోళన తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి గంటా నరహరిలో కనిపిస్తోందట. నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ని బలంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన నేతలే బలహీనమైతే ఎలా అనే అభిప్రాయాన్ని టీడీపీ కేడర్ వ్యక్తం చేస్తోంది. పెద్దిరెడ్డి లాంటి పాతుకుపోయిన కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయాలంటే పర్ఫెక్ట్ ప్రణాళిక అవసరం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. టార్గెట్ ఉంటే సరిపోతుందా? లక్ష్యానికి తగ్గట్టు పనిచేయకుండా ఫలితం ఎలా వస్తుందని టీడీపీ అధినాయకత్వాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. గెలుపు ఆశిస్తే రాదని, దానికి తగ్గట్టుగా రాజకీయం చేయాలనే మినిమం లాజిక్ని తమ అధినాయకత్వం ఎలా మర్చిపోయిందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తెలుగు తమ్ముళ్ళు. ఆశపడితే సరిపోదు. రాజకీయాల్లో ఆచరణ ఎంతో ముఖ్యమనే అంశాన్ని ఎప్పటికైనా పసుపు దళపతి రాజంపేట పార్లమెంటు విషయంలో
గుర్తిస్తారో లేదో చూడాలి మరి. ఇది